ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ ఈరోజు కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము యమదూత సంభాషణము విష్ణుదూతోక్తి అజామీలుని విముక్తి విష్ణుదూతలు అడిగిరి ఓ యమదూతలారా మీ ప్రభు మీతో చెప్పిన మాటలేమిటి మీ యమదండనకు ఎవడు తగినవాడు పుణ్యమనగానేమి పాతకమనగా ఏమి ఈ విషయములన్నింటినీ మాకు చెప్పుడు ఇట్లని విష్ణుదూతలు అడుగుగా యమదూతలు ఇట్లు పలికిరి ఓ విష్ణుదూతలారా సావధానముగా వినుడు సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ఆకాశము గోబులు సంధ్యలు పగలు దిక్కులు కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపముల గురించి సాక్షులు మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను చేసిన వాణిని దండితుము వేద మార్గమును వదిలి ఇచ్చానుసారముగా వేద వేదశాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వారిని మేము దండితుము బ్రాహ్మణుని గురువును రోగిని పాదముల చేత తన్నువాడును తల్లిదండ్రులతో కలహించువాడు అయిన వారిని మేము దండితుము నిత్యము అబద్ధమాడుచు జంతువులను చంపుచు కులాచారమును వదిలిన వారిని మేము దండితుము ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్న వాడిని దాంబికుణ్ణి దయాశాంతులు లేని వాడిని పాపకర్మల ఆశక్తులైన వారిని మేము దండితుము పరుని భార్యతో క్రీడించువాణిని ద్రవ్యమును గ్రహించి సాక్ష్యమును చెప్పువాణిని మేము దండింతుము నేను దాతనని చెప్పుకుని వాణిని మిత్రద్రోహిని ఉపకారమును మరచిన వాణిని అపకారమును చేయుణిని మేము దండితుము వివాహమును చెరుచువాణిని ఇతరుల సంపత్తులను చూసి అసూయపడువాణిని మేము దండితుము పరుల సంతానమును చూసి దుఃఖించువాణిని కన్యాశుల్కముల చేత జీవించువాణిని వడ్డీతో జీవించువాణిని మేము దండితుము చెరువును నూతిని చిన్న కాలువలను నిర్మించు వ్యాపారంను మార్పించువాణిని నిర్మితములైన వాణిని చెరుచువాణిని మేము దండితుము మోహము చేత మాతాపితల శ్రాద్ధమును విడిచిన వాణిని నిత్యకర్మను వదిలిన వాణిని మేము దండితుము ఇతరులు దానము చేయు సమయాన్ని ఇవ్వవద్దు అని పలుకువాణిని యాచించిన బ్రాహ్మణుకి ఇవ్వని వాణిని తన్ను చొచ్చిన వాణిని చంపువాణిని మేము దండితుము స్నానము సంధ్యావందనమును విడిచివాణినిని నిత్యము బ్రాహ్మణ నిందకుణ్ణి బ్రాహ్మణ హంతకుణ్ణి అశ్వహంతకుణ్ణి గోహంతకుణ్ణి మేము దండింతుము ఈ మొదలైన పాతకములను చేయు మానవులు యమలోకమందు మా చేత యమయాతనలు పొందుదురు ఈ అజామిలుడు బ్రాహ్మణి వంశమందు జన్మించి దాసి సంగలూలుడై పుట్టినది మొదలు చచ్చు వరకు పాపములను చేసినాడు ఇతని చేచేయబడిన పాపములకు మితి లేదు ఇట్టి విప్రాదముడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడగును ఈ ప్రకారముగా పలికిన యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునగవుతో వికసించిన ముఖపద్మములు గలవారై మేఘ సమాన గంభీరధ్వనితో ఇట్లనిరి ఏమి ఆశ్చర్యము మీరింత మూఢులు ధర్మ మర్యాదను మేము చెప్పేదము సావధానముగా వినుడు దుస్సంగంను విడిచువాడు సత్సంగము ఆశ్రయించువాడు నిత్యము బ్రహ్మచింతనమును చేయువాడు యమదండార్హుడుగాడు స్నాన సంధ్యవందనములు ఆచరించువాడును జపహోమాదులు ఆచరించువాడును సర్వభూతములందు దయావంతుడును యమలోకమును పొందడు సత్యవంతుడై అసూయా దోషరహితుడై జపాగ్నిహోత్రములను చేయుచు కర్మల ఫలములను బ్రహ్మయందుంచినవాడు యమదండార్హుడుగాడు ఆచరించువాడును జలదాతయు యమలోకమును పొందడు ఋషోత్సర్గము ఆబోతును అచ్చివేసి వదులుట విద్యను కోరిన వారికి విద్యాదానం ఆచరించువాడును పరోపకారమంద ఆసక్తి కలవాడును యమలోకమును పొందడు హరిని పూజించువాడును హరినామము జపించువాడును వివాహములను ఉపనయనములను చేయువాడును యమలోకమును పొందడు మార్గమధ్యమందు మధ్యమందు మండపములు కట్టించువాడును క్రీడాస్థానములను కట్టించువాడును దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారమును చేయించువాడును యమలోకమును పొందడు నిత్యము సాలగ్రామార్చన ఆచరించి ఆ తీర్థమును ఆ పానమును చేసి దానికి వందనమాచరించువాడు యమలోకమును పొందడు తులసి కాష్ట మాలికను మెడయందు ధరించి హరిని పూజించువాడును సాలగ్రామమును పూజించువాడును యమలోకమును పొందడు భాగవతమును రాసి గృహమందు పూజించుచున్నను గృహం ఉంచుకొన్నను యమలోకమును పొందడు సూర్యుడు మేషతుల మకర సంక్రాంతులు ఎందుండగా ప్రాతస్నానమాచరించువారు యమలోకమును పొందరు రుద్రాక్షమాలికను ధరించి జపదాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు నిత్యమును అచ్యుత గోవింద అనంత కృష్ణ నారాయణ ఓ రామాయణి హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు కాశీయందు మణికర్ణిక గట్టమందు హరిస్మరణ చేయుచు మృతి నొందిన ఎడల వాడు సర్వపాపములు చేసినవాడైనను యమలోకమును పొందడు దొంగ త్రాగువాడు మిత్రహంతకుడు బ్రాహ్మణ హంతకుడు గురు భార్యరతుడు శ్రీహత్య రాజహత్య గురు హత్య గోహత్య చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిణి స్మరించిన ఎడల పాప విముక్తులగుదురు మహిమను తెలియక గాని మరణకాలమున హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములైనను ముక్తులగుదురు పడినప్పుడును తొట్టుపాటు పొందినప్పుడును కొట్టబడినప్పుడును జ్వరాదుల చేత పీడించబడినప్పుడును సప్త వ్యసనముల చేత పీడింపబడినప్పుడును వసము కానప్పుడును హరి హరి అని అన్న ఎడల యమయాతన పొందడు అనేక జన్మలలో సంపాదించబడి ప్రాయశ్చిత్తములు లేక కొండల పెరిగియున్న పెరిగి ఉన్న పాపములన్నీయు భూమి కానీ స్వర్గముందు గాని హరిరామ సంకీర్తనము చేత నశించును మరణావస్థలో ఉన్నవాడు హరినామస్మరణమును చేసిన ఎడల వాని పాపములన్నీయూ అగ్నిలో నుంచిన వలె నశించును విష్ణుదూతలిట్లు యమదూతలతో పలికి అజామిల్ని యమదూతల వలన విడిపించిరి తరువాత అజామిలుడి విష్ణుదూతలకు నమస్కారం చేసి మీ దర్శనము వలన నేను తరి తరించితని తరువాత విష్ణుదూతలు వైకుంఠమునకు పోయిరి తర్వాత అజామ్యులుడు యమతోత విష్ణుదోతల సంవాదమును విని ఆశ్చర్యపడి అయ్యో ఎంత కష్టమయ్యను ఆత్మహితము చేసుకొనలేకపోతిని కదా చీచీ నా బ్రతుకు సజ్జనయ్య కదా పతివ్రత అయిన భార్యను వదిలివేసి కళ్ళు త్రాగడి దాసీ భార్యను స్వీకరించి కదా వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారును పుణ్యాత్ములైన మాతాపితలను నీచుటనే విడిచితిని కదా ఇది ఏమి ఆశ్చర్యము ఇది స్వప్నమా ఆ నల్లకత్తులను ధరించిన యమబొట్లు ఎట్లు పోయి నేను పూర్వజన్మయందు పుణ్యమాచరించిన వాడను ఇది నిజము అట్లు గానిచో దాసీపతినైన నాకు మరణకాలమందు హరిస్మృతి ఎట్లు కలుగును నా జిహ్వ హరినామంను ఎట్లు గ్రహింతును పాపాత్ముడైన నేనెక్కడా అంత్యకాలమందు స్మృతి ఎక్కడా సిగ్గు విడిచి బ్రాహ్మణులను చంపు నేనెక్కడా మంగళకరమైన నారాయణ ఎక్కడ ఆజామేలుడి ఇట్లు విచారించి నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రియుడై కొంతకాలముండి సాయిత్యముక్తిని పొందును కాబట్టి నారాయణ నామకీర్తన గావించు వారు సమస్త పాప విముక్తులై వైకుంఠలోకము పొందుదురు ఇందుకు సందేహము లేదు ఇట్లు వశిష్ట ప్రోక్త కార్తీక మహత్సమందలి తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము సర్వే జనా సుఖినో భవంతు